గత 45 రోజులుగా ఏపీలో రాజకీయ హత్యలు దాడులు జరుగుతున్నాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్. దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ విజయవాడలో రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా రాష్ట్రంలో హత్యలు దాడులు జరుగుతున్నాయని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటనల గురించి జగన్ గవర్నర్ కు వివరించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించి వ్యూహంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభల్లో ఏ విధంగా వ్యవహరించాలో ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను ఢిల్లీ వేదికగా కేంద్రం దేశం దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలంటూ తమ పార్టీ ఎంపీలను ఆదేశించారు ఆయన. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు కోరామని, పార్టీ తరఫున పోరాటాలు చేయకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్టపడదన్న జగన్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిరసన తెలుపుదామన్నారు. పోరాటంతో ఏపీ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని, కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు.